Please subscribe my channel and press bell icon for more updates. Hello buddies, welcome back to our channel. Andre ela unnarandi bonnara nenaithe chala bonnanu meeru ela unnarana sangathi naaku in the comment section tappakunda telichesandi. So ee roju mana video entante chala mandi kuda maaku forehead meeda juttu takkuga untundandi. Forehead anedi baaga kanipistu undi ante ettuga undi manudra anedi hair anedi regrowth avali ante em cheyali ani chala mandi adugutunnaru. So identante female kaani male kaani chala mandi face chestunna biggest problem andi ippudu. So nenu ippudu konni reasons cheptanandi forehead anedi ante forehead meeda hair anedi మనకి ఎందుకు లాస్ అవుతుందో కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. సో ఇవేంటంటే నాకు పర్సనల్ గా డెర్మటాలజిస్ట్ చెప్పిన రీజన్స్ అండి. సో అవే నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. సో ఇవేంటంటే ఈ రీజన్స్ అన్ని కూడా డెర్మటాలజిస్ట్ రిఫర్ చేశారండి. సో ఈ రీజన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రీజన్స్ వల్లే మీకు ఫోర్ హెడ్ మీద హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఇది మేల్ కి కానీ ఫీమేల్ కి కానీ ఎవరికైనా ఇలా అందుకు లాస్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. సో అవే ఈ రోజు నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో ఇవి కొన్ని డేస్ బ్యాక్ నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారనమాట. హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే నాకు ఒక సజెషన్ ఇచ్చారు. సో అదేంటంటే ఒక స్ప్రే అనమాట. స్ప్రే అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అండ్ ఇప్పుడైతే అసలు రీజన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలండి. సో చాలా మంది రీజన్స్ చేస్తున్నారు కాబట్టి ఫోర్ హెడ్ మీద జుట్టు ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకు ఇప్పుడు రీజన్స్ అయితే తెలుసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకోండి. అంటే ఆ మిస్టేక్స్ అనేవి మళ్ళీ చేయకుండా ఉండండి మీరు. అండ్ కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. అంటే ఈ ట్రిక్స్ కూడా నాకు డెర్మటాలజిస్టే రిఫర్ చేశారండి. సో ఈ ట్రిక్స్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో అవి కూడా మీరు పాటించినట్లయితే మీకు ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది లాస్ అవ్వదండి. ఇన్ఫాక్ట్ నాకు నేను ఆ మిస్టేక్స్ చేసేదాన్ని కాబట్టి ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది లాస్ అయిందనమాట. సో డాక్టర్ అయితే ఎప్పుడైతే చెప్పారో నాకు అప్పటి నుంచి నేను అవన్నీ ఫాలో అవుతూ ఉన్నాను. ఇన్ఫాక్ట్ ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేశాక కొన్ని డేస్ నుంచి ఫాలో అవ్వట్లే కానీ బట్ నేను కంటిన్యూ చేస్తూనే ఉంటున్నాను మధ్య మధ్యలో కూడా. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అండ్ చాలా మందికి మీరు చెప్పిన ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ అవన్నీ ఎప్పుడు యూజ్ చేయాలండి. మీరు చాలా హెయిర్ ఆయిల్స్ చెప్తున్నారు కదా, మీరు చాలా హెయిర్ ప్యాక్స్ చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేయాలి, ఒక క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో నేను చెప్పిన హెయిర్ ఆయిల్స్ కానీ నేను చెప్పిన హెయిర్ ప్యాక్స్ కానీ ఎప్పుడు వాడాలి, ఎవరు వాడాలి అని కూడా మొత్తం ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తానండి. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో కానీ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. సో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. సో ఫస్ట్ అయితే ఫోర్ హెడ్ మీద హెయిర్ ఎందుకు లాస్ అవుతుందో నేను కొన్ని రీజన్స్ చెప్తానండి. యాక్చువల్గా నాకు డెర్మటాలజిస్ట్ నాకు చెప్పిన రీజన్సే నేను మీకు చెప్తున్నాను. సో నాకు ఏంటంటే కొన్ని డేస్ బ్యాక్ నాకు ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది లాస్ అవుతూ ఉండేదండి. యాక్చువల్గా నాకు ఫోర్ హెడ్ మీద చాలా మంచిగా హెయిర్ ఉంటుంది, థిక్గా ఉంటుంది. నాకు మామూలుగా ఇక్కడ హెయిర్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. బట్ కొన్ని డేస్ బ్యాక్ ఏంటంటే అంటే హాస్టల్కి వెళ్ళినప్పుడు అట్లా నాకు హెయిర్ ఇక్కడ లాస్ అవుతూ ఉండేదన్నమాట. సో అప్పుడు నేను డెర్మటాలజిస్ట్ దగ్గర చూపించుకుంటే నాకు ఈ రీజన్స్ చెప్పారు. సో ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అది పెడుతూ ఉంటాం కదా, సో అది కూడా మనం ఇక్కడ ఫోర్ హెడ్ ని ఇక్కడ దాకే పెట్టాలి. చాలా మంది ఫేషియల్స్ చేసుకుంటూ కూడా ఇలా హెయిర్ ఇక్కడ దాకా కూడా చేస్తూ ఉంటారు, మసాజ్ చేసి ఇక్కడ దాకా ఇలా రాస్తూ ఉంటారు. సో మనం న్యాచురల్గా చేసేవైతే నో ప్రాబ్లం కానండి. మనం బయట ఫేషియల్స్ చేపించుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ స్క్రబ్స్ కానీ అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అవి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కెమికల్స్ మనకి రూట్స్ లోకి దిగుతుందండి. సో దానివల్ల అది కెమికల్ కాబట్టి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుందంట. సో అది కొంచెం అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా మీరు సోప్ పెట్టేటప్పుడు జస్ట్ ఇక్కడ ఫోర్ హెడ్ కి కొంచెం కింద వరకు పెట్టండి అని చెప్పారు. అండ్ ఇది దేనికైనా అండి వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షాంపూ కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. మనం షాంపూ కూడా డైరెక్ట్ గా చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా చేతిలో వేసేసుకొని వెంటనే ఇలా పెట్టేసి ఇక్కడే రుద్దుతారు కదా. సో అందుకు మనకి హెయిర్ అనేది ఇక్కడ ఎక్కువగా కెమికల్ పడడం వల్ల మనకి హెయిర్ అనేది ఇక్కడ లాస్ అవుతూ ఉంటుంది. సో అది నాకు డెర్మటాలజిస్ట్ చెప్పారు. సో అప్పుడు నేను కూడా అనుకున్నాను కదా, చాలా టైమ్స్ నేను కూడా మిస్టేక్ చేశాను కదా అని అనుకున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే చాలా మందికి కూడా ఆ మిస్టేక్ అనేది అర్థమై ఉంటుంది. సో మీరేం చేస్తారంటే కొంచెం వాటర్ లో కొంచెం షాంపూ వేసి బాగా దాన్ని గిల కొట్టేసేసుకొని దాంతో హెడ్ బాత్ చేయండి, అది సేఫ్. అసలు కెమికల్ షాంపూస్ అనేది కొంచెం పక్కన పెట్టేసి హోమ్ మేడ్ హెయిర్
హెర్బల్ షాంపూస్ ప్రిఫర్ చేస్తే అసలు ఇంకా బెటర్ అండి. సో నేను ఎప్పుడు అదే చేస్తాను. ఇన్ఫాక్ట్ నాకు హాస్టల్లో ఉన్నప్పుడు హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ యూజ్ చేయడానికి వీలయ్యేది కాదు, కాబట్టి నేను అప్పుడు కొన్ని డేస్ కెమికల్ షాంపూ అనేది యూజ్ చేశాను. సో అప్పుడే నాకు ఇక్కడ ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది లాస్ అయిందండి. సో మీకు కింద డిస్క్రిప్షన్ లో నేను హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ లింక్ ఇస్తాను, అది చెక్ చేయండి. సో ఎక్కువగా హెర్బల్ ప్రొడక్ట్స్ వాడడానికి ట్రై చేయండి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది మేల్ కానీ ఫిమేల్ కానీ ఇలా పైకి ఇలా దువ్వుతారండి, అంటే మొత్తం వెనక్కి దువ్వేస్తారు హెయిర్. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ చెప్తాను. ఇప్పుడు మనకి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏమైనా ఎయిర్ వచ్చిందనుకోండి, ఐ మీన్ గాలి వచ్చిందనుకోండి, మనకి ఫేస్ కి ఇలా స్ట్రైట్ గా ఫార్వర్డ్ గా తగులుతుంది కదా. సో అప్పుడు మన హెయిర్ కి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది, అంటే హెయిర్ కి కూడా ఫోర్స్ తో ఇలా తగలడం వల్ల మన ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యి అది ఊడుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇది డెర్మటాలజిస్ట్ చెప్పారండి, జాగ్రత్తగా వినండి. ఇది మాత్రం మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఫోర్ హెడ్ మీద హెయిర్ లాస్ అనేది చాలా వరకు క్యూర్ అవుతుంది. నేను పర్సనల్ గా ట్రై చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది డెర్మటాలజిస్ట్ చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇది మాకు ఇంటర్ కాలేజ్ లో ఒకసారి డెర్మటాలజిస్ట్ వచ్చినప్పుడు కూడా ఇది చెప్పారనమాట. సో నా ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో చాలా మంది కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ హెయిర్ ని పైకి ఇలా దువ్వేస్తారు. సో అలా చేయకూడదండి. అలా చేస్తే ఏంటంటే మనకి బయటికి వెళ్ళినప్పుడు గాలి అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది, కాబట్టి మనకి హెయిర్ ముందు పార్ట్ లో ఉన్న హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యి ఊడిపోతూ ఉంటుంది. అందుకే మేల్స్ కి కూడా చాలా వరకు బట్టతల వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా సైడ్ పాపిడ తీసుకోండి. ఇది లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ ఎవరికైనా వర్తిస్తుందండి. ఇన్ఫాక్ట్ చిన్న పిల్లలకి జడ వేసినా కానీ, మీరు మదర్స్ ఎవరైతే ఉన్నారో సైడ్ పాపిడ తీసి జడ వేయండి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి హెయిర్ అనేది ఇక్కడ లాస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ లో మనకి ఎయిర్ వచ్చినప్పుడు డస్ట్ అదంతా కూడా ఇక్కడ అతుక్కుంటుంది. హెయిర్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో జాగ్రత్తగా మీరు ఇప్పుడు నేను చెప్పింది విని సైడ్ పోర్షన్ లో ఇలా పాపిడి తీసుకొని వేసుకోండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ లో చాలా వరకు కూడా నేను ఇదే హెయిర్ స్టైల్ తో ఉండేదానండి. ఈ మధ్య కొంచెం టైం కుదరక పైకి దువ్వేస్తున్నాను, కానీ నాకు నా ప్రీవియస్ వీడియోస్ లో అన్నింటిలో కూడా నా హెయిర్ స్టైల్ ఇదే ఉంటుంది. సో నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను, నేనే కాదండి మా కాలేజ్ లో డెర్మటాలజిస్ట్ వచ్చి చెప్పినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది అబ్జర్వ్ చేశారు. అప్పటి నుంచి సైడ్ దువ్వడం వల్ల హెయిర్ అనేది, హెయిర్ లాస్ అనేది తక్కువైంది. ఇన్ఫాక్ట్ ఫోర్ హెడ్ మీదే కాదండి, మీకు మామూలుగా కూడా హెయిర్ లాస్ అనేది తక్కువ అవుతుంది పక్క పాపిడి తీసుకొని మీరు జడ వేసుకున్నప్పుడు. ఇది మగవాళ్ళు కూడా, మగవాళ్ళకి రియల్ ఎగ్జాంపుల్ నేను మా హస్బెండ్ ని చూసానండి. తను సైడ్ కి తీసుకొని వేసుకుంటారనమాట, తనకి మాత్రం హెయిర్ చాలా బాగుంటుంది అనమాట. అంటే హెయిర్ ఎక్కడ కూడా తనకి లాస్ అవ్వదు, తనకి చాలా బాగుంటుంది హెయిర్. అండ్ పైకి దువ్వుకున్న వాళ్ళకి డ్యామేజ్ ఎవరైందంటే మా ఫాదర్ అండి. మా ఫాదర్ కి ఇలా పైకి దువ్వేవాళ్ళనమాట ఇది వరకు. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఎయిర్ బ్లో ఉంటుంది, కాబట్టి తనకి హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యింది, ఐ మీన్ హెయిర్ లాస్ అనేది అయిందనమాట. సో ఇది డెర్మటాలజిస్ట్ చెప్పిన దగ్గర నుంచి మా ఫాదర్ కూడా హెయిర్ అనేది పక్కకి దువ్వుతున్నారు. సో అప్పటి నుంచి తనకి కూడా, మా ఫాదర్ కి కూడా హెయిర్ అనేది బాగుంది. అంటే ఎంతవరకు లాస్ అయిందో ఇంకా అది మరి రీగ్రోత్ ఉంది, ప్లస్ ఇంకా హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉందన్నమాట. సో ఇది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా వర్తిస్తుందండి. సో సైడ్ ఇలా పాపిడి తీసుకొని మంచిగా దూకోండి. ఇది మాత్రం ప్రూవ్డ్ అండి, డెర్మటాలజిస్ట్ ప్రూవ్ చేసిన, ఒక డెర్మటాలజిస్ట్ చెప్పారు ఇది ప్రూవ్డ్ అని. సో అందుకు నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా కూడా పక్క పాపిడి తీసుకొని వేసుకోండి, చిన్నపిల్లలకు కూడా పక్క పాపిడి తీసుకొని వేయండి. సో అదండి. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే అండి, చాలా మంది కూడా హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేస్తారంటే, హెయిర్ కి మనం హ్యాండ్ లో ఆయిల్ తీసుకున్నాక ఇలా అనేసి ఇట్లా అప్లై చేసేస్తారు. పైపైన కాదండి, ఎప్పుడైనా రూట్స్ కి దిగేలాగా హెయిర్ ఆయిల్ అనేది పెట్టాలి. అప్పుడే మనకి అది రూట్స్ లోకి దిగి, మన స్కాల్ఫ్ లో ఉన్న రూట్స్ లోకి అది దిగి మనకి హెయిర్ కి బాగా పడుతుంది. దానివల్లే మనకి హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ అనేది పెరగడం ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అనేది తగ్గడం ఉంటుంది. ఏదైనా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అందరూ కూడా ఫస్ట్ మీ ఫింగర్ నిప్స్, నేను ఎప్పుడు చెప్తాను కదా నా ఆయిల్ పెట్టే మెథడ్ కూడా ఒక వీడియో చేశానండి, ఒకసారి ఆ వీడియో చూడండి. మీ ఫింగర్ టిప్స్ ని ఇలా ముంచి చక్కగా ఆయిల్ ని ఇలా స్కాల్ఫ్ అంతా కూడా మసాజ్ ఇవ్వండి. మీ ఫోర్ హెడ్ మీద కూడా మసాజ్ ఇస్తూ ఉండండి. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు చూపిస్తాను, నాకు చూసారు కదా ఫోర్ హెడ్ మీద బేబీ హెయిర్ అనేది వస్తూ ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా నాకు ఇక్కడ హెయిర్ లాస్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ కొంచెం కురుపు కూడా అయిందండి. ఆ కురుపు అనేది నేను ఏం చేశాను, అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి నాకు తెలియక దాన్ని ఇలా గిల్లేసాను అనమాట. సో అది ఏంటంటే ఇంకా కురుపు తగ్గిన దగ్గర నుంచి కూడా నాకు అక్కడ హెయిర్ అనేది రాకుండా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒక స్ప్రే చెప్తానండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ స్ప్రే అనేది నేను యూజ్ చేశానండి. ఆ స్ప్రే అనేది యూజ్ చేసిన దగ్గర నుంచి నాకు ఇక్కడ హెయిర్ అనేది రీగ్రోత్ అయిందనమాట. సో అదే ఇప్పుడు నేను ఫోర్ హెడ్ కి కూడా అప్లై చేస్తున్నాను. గత ఒక 5 మంత్స్ నుంచి మళ్ళీ అప్లై చేస్తూ ఉన్నానమాట ఆ స్ప్రేని. సో ఫోర్ హెడ్ మీద నాకు చూసారు కదా బేబీ హెయిర్ అనేది వస్తుంది, అంటే హెయిర్ అనేది రీగ్రోత్ ఉందనమాట. సో చూసారు కదా ఇలా ఫోర్ హెడ్ మీద రీగ్రోత్ అనేది ఉంది హెయిర్.
ఇదంతా బేబీ హెయిర్ వస్తూ ఉంది. ఇంకా బాగా వస్తే అసలు ఈ గ్యాప్ కూడా మనకి కనిపించదన్నమాట. సో ఆ స్ప్రే ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి, మీ ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ చాలా మంది రెమెడీస్ అడుగుతున్నారు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఫోర్ హెడ్ మీద హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఒక స్ప్రే చూపిస్తాను, అది చూడండి. అండ్ చాలా మంది ఫుడ్ ఐటమ్స్ కూడా అడుగుతున్నారు, మంచి ప్రోటీన్ ఇంటేక్ ఉన్న ఫుడ్ చెప్పండి హెయిర్ గ్రోత్ కోసం అని. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి, బట్ అందులో 14 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ చెప్పాను. రేపటి వీడియోలో నేను 20 ఫుడ్ ఐటమ్స్ చెప్తానండి. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చండి. ఈ 20 ఫుడ్ ఐటమ్స్ తింటే మీ హెయిరే కాదండి, నెయిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ మన లేడీస్కి అయితే బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయండి. హెయిర్ కానీ, నెయిల్స్ కానీ, స్కిన్ కానీ, మీ బోన్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా రేపు స్కిప్ చేయకుండా మాత్రం మిస్ అవ్వకుండా ఆ వీడియో అయితే చూడండి. సో అదండి, ఈ ఇప్పటి వరకు నేను చెప్పిన రీజన్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా పాటిస్తే ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను చెప్పిన హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ అసలు ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో, ఎవరెవరు యూజ్ చేయాలో కూడా నేను మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేసాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ లో హెయిర్ ప్యాక్ పెట్టాను. సో అదేంటంటే హెన్నాతో అనమాట. సో అందులో నేను చాలా ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ లో హెయిర్ కేర్ వీడియోస్ అని ఉంటుందండి ప్లేలిస్ట్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు అన్ని హెయిర్ కేర్ వీడియోస్ కనిపిస్తాయి, ఒకసారి ఆ ప్యాక్ అనేది చెక్ చేయండి. సో దానివల్ల ఏంటంటే ఆ హెయిర్ ప్యాక్ వల్ల నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఆ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం ఇప్పుడు ప్రజెంట్ కుదరట్లేదండి. నేనైతే జెన్యున్ గా చెప్తున్నాను, ప్రజెంట్ నాకు కుదరట్లేదు. నా మ్యారేజ్ ముందు వరకు, అంటే నేను నా మ్యారేజ్ అవ్వక ముందు కూడా మంత్లీ ఒకసారి ఆ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకునేదానండి. అంటే నేను పెట్టుకునే దాన్ని కాదు, మా బ్యూటీషియన్ ఆంటీ ఉండేవాళ్ళు. సో తను వచ్చి పెట్టేవాళ్ళు అనమాట హెయిర్ ప్యాక్. సో వాళ్ళు పెడితే ఏంటంటే మనకి రూట్స్ అంతా అప్లై చేస్తారు కాబట్టి నాకు చాలా బాగా వర్క్ అయిందండి. ఇన్ఫాక్ట్ మనం కూడా రూట్స్ నుంచి అప్లై చేసేసుకోవచ్చు. ఆ హెయిర్ ప్యాక్ వల్ల నాకు హెయిర్ అనేది విత్ ఇన్ హెయిర్ వాష్ తర్వాతే నాకు రిజల్ట్ అనేది ఆసమ్ గా కనిపించేదన్నమాట. హెయిర్ అనేది సాఫ్ట్ గా, సిల్కీగా అయ్యేది. హెయిర్ కలర్ కూడా మనకి న్యాచురల్ గా బ్లాక్ గా వచ్చేసేదన్నమాట. అండ్ హెయిర్ అనేది మనకి హెయిర్ బాత్ చేసేటప్పుడే చాలా మందికి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. బట్ నాకు ఆ ప్యాక్ పెట్టుకున్నప్పుడు హెడ్ బాత్ చేస్తున్న హెయిర్ లాస్ అనేది అంతగా చూడలేదన్నమాట నేను, అంత బాగా పనిచేసింది. సో డెఫినెట్ గా ఒకసారి ఆ ప్యాక్ ట్రై చేయండి, అది ఎవరైనా ట్రై చేయొచ్చండి. చిన్నపిల్లలకి కూడా పెట్టవచ్చు, చిన్నపిల్లలకి కూడా న్యాచురల్ గా హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటుంది. ఎక్కువగా గ్రే హెయిర్ అనేది ఇప్పుడు చాలా మందికి వచ్చేస్తూ ఉంటుంది కదా, చిన్నపిల్లల నుంచి కూడా వస్తుంది కాబట్టి గ్రే హెయిర్ అనేది, ఐ మీన్ వైట్ హెయిర్ అనేది. సో అది రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా చిన్నపిల్లలకి కూడా హెయిర్ ప్యాక్ అనేది పెట్టండి. అండ్ మీరు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చండి, మేల్ యూజ్ చేయొచ్చు, ఫీమేల్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చండి, నో వరీస్. అందులో చాలా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాను, మంచి ప్రోటీన్ ప్యాక్, మంచి కలర్ ఇచ్చే ప్యాక్, అంటే మన హెయిర్ కి మంచి కలర్ ఇచ్చే ప్యాక్ అండ్ స్ట్రెంత్ చేసే ప్యాక్ అనమాట. సో ఒక్కసారి డెఫినెట్ గా ట్రై చేయండి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఆయిల్ గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. చాలా మంది ఆయిల్స్ చాలా చెప్తున్నారు కదండి, మేము ఏది యూజ్ చేయాలి అని అడుగుతున్నారనమాట. సో మనకి హెయిర్ లాస్ అనేది డిఫరెంట్ క్రైటీరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి, అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హెయిర్ లో సల్ఫర్ అనేది తక్కువగా ఉండడం వల్ల హెయిర్ అనేది లాస్ అవుతుంది, అట్లా కొంతమందికి ప్రోటీన్ అనేది తక్కువ అవడం వల్ల హెయిర్ అనేది లాస్ అవుతుంది, లేదంటే కొంతమందికి ఎక్సెస్ హీట్ వల్ల లాస్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి ఏమో హెయిర్ లో పొటాషియం తక్కువ అవడం వల్ల అవుతుందండి, కొంతమందికి ఏమో బీటా కెరటిన్ అని ఉంటుంది, అది తక్కువ అవడం వల్ల అవుతుంది. సో ఇది మీ హెయిర్ లో ఏది తక్కువై మీకు హెయిర్ ఫాల్ అవుతుందో మీకు డెర్మటాలజిస్ట్ చెప్పగలరండి. ఎందుకంటే ఒక్కొక్కల హెయిర్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కల స్కాల్ఫ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కల బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. సో పర్సనల్ గా నేను యూజ్ చేసిన హెయిర్ ఆయిల్ అయితే ఇవన్నీ ఇప్పటివరకు నేను షేర్ చేసిన అన్ని కూడా నేను యూజ్ చేసి నేను మీకు చెప్పానన్నమాట. సో ఇదేంటంటే ఆనియన్ ఆయిల్ లో ఏంటంటే సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుందండి మనకి. సో దానివల్ల మనకి హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది, అంటే మనకి ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది అనమాట. అండ్ మనకి హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఈ ఆనియన్ ఆయిల్ లో ఉందండి. సో ఇందులో మనం ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా మంది కర్రీ లీవ్స్ మిక్స్ చేయొచ్చు అది ఇది అని అడుగుతున్నారు, ఏమీ లేదండి. జస్ట్ ప్లెయిన్ ఆనియన్ ఆయిల్ వాడడం వల్ల మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. సో చాలా మంది ఏంటంటే అండి మాకు రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో కనిపిస్తాయి అవి అని అడుగుతున్నారనమాట. సో రిజల్ట్స్ అనేది ఎప్పుడు కూడా మీకు డ్రాస్టిక్ చేంజ్ అయితే వెంటనే కనిపించదండి. ఎప్పుడైనా మనకి మినిమం 1 మంత్, మ్యాక్సిమం 2 మంత్స్ లోనే మన హెయిర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో గ్రోత్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ హెయిర్ ఫాల్ తగ్గడం అయితే మనకి ఒక 1 వీక్ 10 డేస్ లోనే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. బట్ మీకు హెయిర్ లెంత్ ఎంత అయింది, వాల్యూమ్ ఎంత అయింది అని మాత్రం మినిమం 1 మంత్, మ్యాక్సిమం 2 మంత్స్ లోనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంతేకాని వెంటనే డ్రాస్టిక్ చేంజ్ రావాలి అని అనుకుంటే మాత్రం అది ఏంటంటే
మీకు వచ్చినా అది ఉండదండి, మీకు వచ్చినా కానీ అది పర్మనెంట్ గా ఉండదండి. ఏదైనా చాలా మంది కెమికల్స్ అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో కొంతమంది ఏంటంటే కెమికల్ ప్యాక్స్ అప్లై చేయడం వల్ల హెయిర్ వెంటనే స్ట్రైట్ అవుతుంది, అబ్బా మాకు వెంటనే స్ట్రైట్ అయింది అని అనుకుంటారు. కానీ దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది, దాన్ని మెయింటైన్ చేయకపోతే హెయిర్ అనేది డ్రైగా ఫ్రీజీగా అవుతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో అవన్నీ మనకెందుకు, ఆ కెమికల్స్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు అని అంటే నేను ఇప్పుడు ఈ సొల్యూషన్స్ అన్ని చెప్తున్నానండి, న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ ఆనియన్ ఆయిల్ వాడండి, ఇందులో ఎక్కువగా సల్ఫర్ ఉండడం వల్ల మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందండి. నేను ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేశానండి, నేను చెప్పాను కదా నేను ఒక స్ప్రే చెప్తానని. సో అదేంటంటే నేను ఇక్కడ ఫోర్ హెడ్ మీద స్ప్రే చేస్తూ ఉండేదాన్ని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ ఆయిల్ మొత్తం హెయిర్ కి అప్లై చేసేదాన్ని. నేను ఒక లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా ఆనియన్ ఆయిలే యూజ్ చేస్తున్నానండి ప్రెసెంట్ అయితే. అండ్ రీసెంట్ గా నేను ఒక కర్రీ లీవ్స్ ఆయిల్ ప్రిపేర్ చేశాను కదా, సో అదొచ్చేసి నేను ఈ మధ్య ప్రిపేర్ చేశాను కాబట్టి అది హెయిర్ వరకు యూజ్ చేసి, బట్ స్కాల్ఫ్ కి మాత్రం ఆనియన్ ఆయిలే అప్లై చేస్తున్నానండి. సో ఇది నాకు రిజల్ట్స్ బాగా ఇచ్చింది. సో మీరు మీ బాడీ తత్వం బట్టి ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఆనియన్ ఆయిల్ ట్రై చేయండి మీరు, నేను చాలా మందికి రికమెండ్ చేస్తాను ఇది. ఆనియన్ ఆయిల్ ట్రై చేయండి, హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. సో ఒక్కసారి ఆనియన్ ఆయిల్ ట్రై చేయండి, ఒక 1 మంత్ ట్రై చేయండి. మళ్ళీ మీరు 1 వీక్ 10 డేస్ యూజ్ చేయగానే మాకు రిజల్ట్స్ కనిపించలేదు అని అంటే మాత్రం అది సాధ్యం కాదండి, ఎందుకంటే మనం కెమికల్స్ కాదు కదా పెట్టేది, ప్యూర్ హెర్బల్ అనమాట. ఎప్పుడైనా ఆయుర్వేదం చూసుకోండి మీరు, ఆయుర్వేదంలో అయినా ఆయుర్వేదంలో కూడా మనకేంటంటే స్లోగా రిజల్ట్స్ వస్తాయి కానీ అది పర్మనెంట్ గా ఉంటుంది, మళ్ళీ మనకి రోగం కూడా తిరగబెట్టదు అనమాట. సో అది మన పూర్వీకుల కెపాసిటీ, అంటే వాళ్ళు సృష్టించిన ఆయుర్వేదం మెడిసిన్ కానీ ఇట్లాంటి హోమ్ రెమెడీస్ కానీ వాటికి అంత కెపాసిటీ ఉంది కాబట్టి రిజల్ట్స్ అనేది పర్మనెంట్ గా ఉంటాయి, మనకి టెంపరీగా ఉండవు. సో కెమికల్ ఎప్పుడైనా దానికి మెయింటెనెన్స్ చాలా చేసుకోవాలి మనం, అలా ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ లో ఏంటంటే అలా ఉండదు, మన హోమ్ మేడ్ హెర్బల్ ఏదైనా కానీ అట్లా ఉండదు. సో చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది, యూజ్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇది చెప్తాను, నెక్స్ట్ వచ్చేసి కెరటిన్ హెయిర్ ప్యాక్ అండి. చాలా మంది కెరటిన్ హెయిర్ ప్యాక్ దీనివల్ల రిజల్ట్ కనిపిస్తుందా అని అడుగుతున్నారండి, నాకైతే కనిపించిందండి. బికాజ్ అందులో మనం రైస్ యూజ్ చేసాం కదా, సో రైస్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందండి, అండ్ హెయిర్ ని సిల్కీగా స్మూత్ గా చేసే కెపాసిటీ అందులో ఉంటుంది. బికాజ్ మనం అందులో ఏంటంటే రైస్ లో ఏంటంటే ఇనోసెటాల్ అనే ఒక పదార్థం ఉంటుందండి, ఆ పదార్థం మన హెయిర్ ని డ్యామేజ్ నుంచి కాపాడటం కానీ లేకపోతే హెయిర్ ని స్ట్రెంగ్తన్ చేయడం కానీ హెయిర్ ని సిల్కీగా సాఫ్ట్ గా చేయడం కానీ అందులో ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మనకి అది అప్రూవ్ అయింది అనమాట. సైంటిస్ట్ కూడా అది అప్రూవ్ చేశారు. రైస్ అనేది, రైస్ వాటర్ కానీ ఉడికించిన రైస్ కానీ, రైస్ ఉడికించిన దాని నుంచి తీసిన వాటర్ కానీ మన హెయిర్ కి చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇందులో ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉండడం వల్ల ఇది మనకి మంచి ప్రోటీన్ ప్యాక్ అండి. సో మనం బయట కెమికల్ ట్రీట్మెంట్స్ చేపించుకుంటాం కెరటిన్ ట్రీట్మెంట్, సో అది చేయించుకున్నా దాని తర్వాత మనం హెయిర్ స్పా చేయించాలి, దానికి మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మనకి షాంపూస్, పర్టికులర్ షాంపూస్, పర్టికులర్ కండిషనర్స్ అవన్నీ ఇస్తారు, అవి యూజ్ చేస్తేనే మన హెయిర్ అనేది నేచురల్ గా ఉంటుంది, ఐ మీన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, లేదంటే మరి వెంటనే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ నస అంతా ఎందుకండి మనకి? సో అట్లా మెయింటైన్ చేసుకొని అంత డబ్బు ఖర్చు పెట్టుకునే బదులు మన హెయిర్ ని ఇంట్లోనే నేచురల్ గా ఈ రెమెడీస్ తో మనం హ్యాపీగా మంచిగా చేసేసుకోవచ్చు కదా. సో అందుకు నేను ఇవన్నీ చెప్తున్నానండి. ఈ ప్రోటీన్ ప్యాక్ అనేది మన హెయిర్ కి మంచి ప్రోటీన్ ఇస్తుందండి. సో ఖచ్చితంగా మన హెయిర్ లో కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ కెరటిన్ అనే ప్రోటీన్ మనకి తగ్గడం వల్ల మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుందండి. సో ఈ ప్రోటీన్ ప్యాక్ పెట్టడం వల్ల మనకి అది తిరిగి వస్తుంది కాబట్టి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్ గా ఉంటుంది, అండ్ జీవం కోల్పోయిన జుట్టు కూడా మళ్ళీ జీవం వస్తుంది అనమాట. సో అదండి, ఇది ఎవరైనా వాడొచ్చండి, చిన్న నుంచి పెద్ద వాళ్ళకి ఎవరైనా వాడొచ్చు, మెయిల్స్ కూడా వాడొచ్చండి. సో అదండి, అండ్ నెక్స్ట్ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్నర్ ప్యాక్ గురించి చెప్దామని అనుకుంటున్నానండి, అంటే స్ట్రైట్నింగ్ చేసే ప్యాక్ చెప్పాను కదా నేను, అదండి. సో చాలా మంది అంటున్నారు ఇది వెంటనే డిఫరెన్స్ కనిపిస్తుందా అండి, పర్మనెంట్ అని చెప్పారు, మీరు పర్మనెంట్ గా అవుతుందా అండి అని అడుగుతున్నారు. సో మనం బయట పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే అండి మనం కంపల్సరీగా 1 మంత్కి ఒకసారి హెయిర్ స్పా చేయించాలి, వాళ్ళు ఇచ్చిన షాంపూస్, వాళ్ళు ఇచ్చిన కండిషనర్స్ వాడాలి. సో అవన్నీ చేసి మనం మెయింటైన్ చేస్తేనే మన హెయిర్ అనేది ఆ పర్మనెంట్ గా అలా స్ట్రైటన్ గా ఉంటుంది, కానీ లేకపోతే మళ్ళీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. హెయిర్ పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న వాళ్ళని ఎవరినైనా మీరు అడగండి, అది కానీ మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందని చెప్తారండి. సో ఖచ్చితంగా కూడా మనకి కెమికల్ అప్లై చేసినప్పుడు ఎంత డ్యామేజ్ అయితే ఉంటుందో, నేచురల్ అప్లై చేసినప్పుడు అది గ్రాడ్యువల్ గా మనకి రిజల్ట్
అనేది కనిపిస్తుంది, అది పర్మనెంట్ గా ఉంటుందండి. సో అదండి డిఫరెన్స్. అయితే మనకి ఈ ప్యాక్ పెట్టడం వల్ల, మీకు చెప్పాను నేను వీడియోలో కూడా, గ్రాడ్యువల్ గా మీకు పెడుతూ ఉంటే మీకు కొన్ని రోజులకి హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్ గా స్ట్రైట్ గా అవుతుందండి అని చెప్పాను. సో మీరు ఖచ్చితంగా ఆ ప్యాక్ అనేది ట్రై చేయండి. మనకి బనానాలో ఏంటంటే పొటాషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ ని అది సిల్కీగా స్మూత్ గా చేసే కెపాసిటీ దానికి ఉందండి. సో దానివల్ల మనకి హెయిర్ అనేది స్ట్రైట్ గా అవుతుంది అనమాట. సో డెఫినెట్ గా నేను చెప్పిన ప్రొసీజర్ లో ఆ ప్యాక్ అనేది అప్లై చేస్తూ ఉండండి. వీక్లీ ఒక్కసారైనా అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది, సిల్కీగా స్మూత్ గా అవుతుంది. మీరు ప్యాక్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు చేతిలో ఇలా, ఐ మీన్ చెయ్యి ఇలా పెట్టేసేయండి, హెయిర్ లో ఇలా పెట్టేసి ఒకసారి లానండి. మీకు సిల్కీగా స్మూత్ గా చెయ్యి ఇలా జారుతుంది అనమాట, అంటే వేళ్ళు ఇలా దిగుతాయి, చిక్కులు ఎక్కడ పడకుండా. సో అంత బాగుంటుందండి. మనం బయట కెమికల్ ట్రీట్మెంట్స్ అనేది ఎక్కువగా చేయించుకోకూడదు. చేయించుకుంటే దానికి మెయింటెనెన్స్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అంటే ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటేనే అది అలా న్యాచురల్ గా ఉంటది, స్టాండర్డ్ గా ఉంటది, హెయిర్ ఫాల్ అనేది జరగకుండా ఉంటది. బట్ దాన్ని ఒక్కసారి మనం మెయింటైన్ చేయడం తగ్గించామో ఖచ్చితంగా కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఒక్క 1 మంత్ వాళ్ళు ఇచ్చిన కండిషనర్ కానీ వాళ్ళు ఇచ్చిన హెయిర్ ప్యాక్ కానీ మనం యూజ్ చేయకుండా ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందండి. ఇది పర్మనెంట్ హెయిర్ స్ట్రైటింగ్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో అందుకు మనం న్యాచురల్ గా ఇంట్లోనే ఈ స్ట్రైట్నర్ ప్యాక్స్ అనేవి యూజ్ చేస్తే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, పర్మనెంట్ గా స్ట్రైట్ అవుతుంది, కొన్ని రోజులకి సిల్కీగా స్మూత్ గా ఉంటుందండి. సో అదండి. అండ్ నెక్స్ట్ వన్ చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మిరాకిల్ హెర్బల్ హోమ్ మేడ్ ఆయిల్ అని చెప్పాను కదండి. ఆ ఆయిల్ ఏంటంటే, ఆయిల్లో మనం కర్రీ లీవ్స్ యూజ్ చేస్తాం కదా, సో దానిలో ఏంటంటే బీటా కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుందండి. సో దానివల్ల మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, హెయిర్ అనేది బ్లాక్ గా అవుతుందండి, న్యాచురల్ గా బ్లాక్ చేసే కెపాసిటీ దానికి ఉందండి. సో మన హెయిర్ లో కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే కదా. సో కర్రీ లీవ్స్ మనం తీసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది తిరిగి వస్తుందండి, మన హెయిర్ కి, హెయిర్ గ్రోత్ కి అది హెల్ప్ అవుతుంది, అండ్ హెయిర్ బ్లాక్ కావడానికి కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ చాలా మంది కూడా వెల్లుల్లి గురించి కూడా అడుగుతున్నారు. సో అందులో మనం వెల్లుల్లి యూజ్ చేసాం కదండి, వెల్లుల్లి ఆయుర్వేదంలో ప్రూవ్డ్ అండి. మనకి వెల్లుల్లిని మనం బాగా మరిగించి ఆయిల్ రాసినట్లయితే మన హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది, అది ప్రూవ్డ్ అండి, ఆయుర్వేదంలో ప్రూవ్డ్. సో అందుకు మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవడంతో పాటు మన హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది. అంటే మనం స్కాల్ప్ దగ్గర నుంచి దాన్ని పట్టిస్తున్నాం కాబట్టి హెయిర్ అనేది మనకి బ్లాక్ గా అవుతుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. సో మరి ఇన్ని ఆయిల్స్ చెప్తున్నారు కదా, మేము ఏది యూజ్ చేయాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో చెప్పాను కదండి, మీరు ఆనియన్ ఆయిల్ కొన్ని రోజులు ట్రై చేయండి, అది బాగా వర్క్ అవుతే కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీకు వర్క్ అవ్వలేదు అని అనుకుంటే ఒక 1 మంత్ తర్వాత ఈ కర్రీ లీవ్స్ ఆయిల్ ట్రై చేయండి. ఇన్ కేస్ ఇది వర్క్ అయితే కంటిన్యూ చేయండి. అలా అనమాట, మనం న్యాచురల్ గా వాడుతున్నాం కాబట్టి అండి ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్క మంత్, అంటే మీరు ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 మంత్ 2 మంత్స్ అయినా వస్తుంది ఆయిల్, అప్పటికే మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. సో ఇవి యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే ఇవి హెర్బల్ కాబట్టి, ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు కాబట్టి హెయిర్ అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. బట్ మీకు రిజల్ట్స్ అనేది కొంచెం లేట్గా తెలుస్తాయి. సో ఆ లేట్గా తెలిసే దాంట్లో మీరు ఏం చేస్తున్నారంటే ఇది మాకు పడట్లేదు అని వదిలేస్తున్నారనమాట. అట్లా వదిలేస్తే కుదరదండి, కొంచెం కొన్ని డేస్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ నేనే అండి, నాకు మందార తైలం పడదు. సో అది నేను ఏంటంటే ఒక 1 మంత్ యూజ్ చేశాను, 1 మంత్ యూజ్ చేసినా కూడా నాకు పడలేదనమాట, హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఎందుకు నీకు మందారం పడట్లేదు, మాకు బాగా పడుతుంది అని కూడా అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. బట్ వాళ్ళకి పడుతుంది కానీ నాకు పడలేదు, బికాజ్ ఒక్కొక్కరి స్కాల్ఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నాకు పడలేదేమో. నా స్కాల్ఫ్లో మరి సల్ఫర్ ఏమైనా తక్కువ అయ్యిందే ఏమో నాకు తెలీదు. సో అందుకు నేను సల్ఫర్ ఉన్న ఆనియన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ అనేది రీగ్రోత్ అయిందండి. సో అందుకు ఖచ్చితంగా కూడా ఇవన్నీ ట్రై చేస్తూ ఉండండి, డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ హెర్బల్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేయడం వల్ల కూడా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఆయిల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇయర్ వెనక మీరు ఇక్కడ రాస్తూ ఉండండి, కొన్ని డేస్ రాస్తూ ఉండండి, ఒక 1 మంత్ ఇక్కడ రాస్తూ ఉండండి. రాస్తుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అక్కడ. సో అప్పుడు మీరు దాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. సో ఇవేమీ కెమికల్స్ కావు కాబట్టి మనకేమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవన్నీ హెర్బల్ అండ్ ఆయుర్వేదం కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ షాంపూ అండి. నేను ఇక్కడ ఆనియన్ షాంపూ, హెర్బల్ షాంపూ రెండింటి గురించి చెప్దామని అనుకుంటున్నానండి. సో ఆనియన్ షాంపూలో ఏంటంటే మనకి సల్ఫర్ ఉంటుందండి, సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఆనియన్ షాంపూ అనేది, ఆనియన్ ప్యాక్ చెప్పాను కదా, సో అది పెట్టుకున్నప్పుడు ఈ ఆనియన్ షాంపూ అనేది
వాడాలండి. సో డైలీ కాదనమాట, డైలీ మీరు హెడ్ బాత్, ఐ మీన్ ఎప్పుడైతే మీరు వీక్ లో హెడ్ బాత్ చేస్తారో అప్పుడు నేను చెప్పాను కదా హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ అని, సో అది యూజ్ చేయండి, మీకు బాగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ చాలా మంది యూజ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి, హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ నాకు బాగా పడిందండి, హెయిర్ అనేది థిక్ అయింది, వాల్యూమ్ కనిపిస్తుంది అని కూడా చెప్పారు, అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిందని చెప్పారండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది, రిజల్ట్స్ అయితే ఉంటాయి. బట్ ఆనియన్ షాంపూ అనేది ఆనియన్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఆనియన్ షాంపూతో మనం హెడ్ బాత్ చేస్తే రిజల్ట్స్ అనేది ఆసమ్ ఉంటుందండి. ఇది నాకు డెర్మటాలజిస్ట్ రిఫర్ చేశారు, నేను మీకు చెప్పానండి. సో అదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తైలం అండి. ఈ తైలం అనేది మనకి ఆయుర్వేదంలో ప్రూవ్డ్ అండి, హెయిర్ గ్రోత్ ని బాగా పెంచుతుంది, హెయిర్ ని నల్లగా చేస్తుందని ప్రూవ్ అయిందనమాట. సో చాలా మంది అంటున్నారు దేవిశ్రీ గురుజీ గారు చెప్పారు అది వాటర్లో మరిగించుకొని తాగాలి అని చెప్పారు అని చెప్తున్నారు. ఇది రీసెంట్గా చెప్పారేమో అండి గురుగారు, బట్ మా మదర్ వచ్చేసి దీన్ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న పాతకాలం పద్ధతి అనమాట. సో అప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు షేర్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్లో మనం రూట్స్కి బాగా అప్లై చేయమని చెప్పాను కదా, సో రూట్స్కి బాగా అప్లై చేస్తే ఏంటంటే మన రూట్స్లోకి అది దిగుతుంది అనమాట, ఆయిల్ అనేది దిగి మన రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, దానివల్ల హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది, హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ అనేది ఎక్కువగా పెరగడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎక్కువగా మనం స్కాల్ఫ్ మీద రాసి మసాజ్ ఇవ్వాలి అని చాలా మంది అడుగుతున్నారు. మనం హెయిర్ కి మిగిలిన హెయిర్ కి అప్లై చేయకూడదా అండి అని, అప్లై చేయొచ్చండి, బట్ ఏంటంటే అది థిక్ గా ఉంటుంది కాబట్టి మీరు రూట్స్ వరకు అప్లై చేస్తే కూడా సరిపోతుంది. ఇన్ఫాక్ట్ మీరు మొత్తం హెయిర్ అంతా అప్లై చేయాలి అని అనుకుంటే మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో అదండి, ఆయుర్వేదంలో ఇది ప్రూవ్డ్ కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుంది, డెఫినెట్ గా ట్రై చేయండి ఈ తైలం అనేది. తైలం కూడా పిల్లలు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఎవరైనా కానీ మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు, చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పిన తర్వాత యూజ్ చేసి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయని కూడా చెప్పారండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి బీరకాయ ఆయిల్ అండి. బీరకాయ ఆయిల్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే హెయిర్ని బ్లాక్గా చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఇది న్యాచురల్గా మనకి బ్లాక్ అవుతుంది. అండ్ చాలామంది అంటున్నారు ఇది వేరే ప్రాసెస్ చెప్పారు కదండి వేరే ఛానల్లో అంటున్నారు, నాకు వేరే ఛానల్ గురించి నేను అసలు అయితే పట్టించుకోనండి, నేను మా మదర్ చెప్పిన రెమెడీసే నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది మా మదర్ యూజ్ చేశారండి, చాలా డేస్ నుంచి ఇది యూజ్ చేసే ఉన్నారు కాబట్టి అది నేను మీకు షేర్ చేశాను అనమాట. సో ఇదేంటంటే మనకి బీరకాయలో మెలనిన్ అనే పదార్థం ఉంటుందండి. సో మన హెయిర్లో కూడా మెలనిన్ అనే పదార్థం ఉంటుంది, అది తక్కువ అయినప్పుడు మనకి హెయిర్ అనేది వైట్ అవుతుంది అనమాట. సో అందుకు అది మనం మళ్ళీ తెప్పించుకోవడానికి ఈ బీరకాయ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాం. దీనివల్ల మనకి మెలనిన్ అనే పదార్థం తిరిగి వస్తుందండి, తిరిగి వచ్చి మనకి హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుందండి. సో ఇది మా మదర్ ఎప్పటి నుంచో యూజ్ చేసి నాకు చెప్పారు కాబట్టి నేను మీకు షేర్ చేశానండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇదేంటంటే బాల నిలిపి వచ్చే వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు, హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అండి. సో అదండి, ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయో, ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని కూడా హెయిర్ కేర్ వీడియోస్ అన్నింటిలో కూడా మీరు ఏం ట్రై చేశారు, మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. సో నాకు కూడా మంచి హ్యాపీనెస్ ఇస్తుందండి మీ ఫీడ్బ్యాక్ అనేది. సో అదండి ఈరోజు వీడియో అయితే డెఫినెట్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఫోర్ హెడ్ మీద రీజన్స్ కూడా తెలుసుకున్నారు కదా హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుందో, ఖచ్చితంగా ఆ రీజన్స్ అనేవి తెలుసుకున్నారు కాబట్టి ఈసారి ఆ మిస్టేక్స్ అనేది చేయకుండా ఉండండి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఫోర్ హెడ్ మీద హెయిర్ని రీగ్రోత్ చేసే ఒక టానిక్ అంటే ఒక స్ప్రే చెప్తాను మీకు, హోమ్ మేడ్ స్ప్రే అనమాట. అండ్ దాంతోపాటు ఒక 20 ఫుడ్ ఐటమ్స్ చెప్తాను, మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం ఉన్న ఫుడ్, మన హెయిర్ని నెయిల్స్ని స్కిన్ని అండ్ మన బోన్స్ని బూస్ట్ చేసే ఫుడ్ అనమాట. సో డెఫినెట్గా ఆ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ రోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి శ్రావణి డుడుగు గారండి, అండ్ నెక్స్ట్ నేమ్ వచ్చేసి సాయి పూజ ఎస్ గారండి. సో వీళ్ళిద్దరికి ఈరోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అనమాట. సో కంగ్రాచులేషన్స్ అండి మీ ఇద్దరికి. అండ్ ఇంకా చాలా మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో. సో నేను డిఫరెన్స్ అనేది చూశాను, ఎక్కువ మెంబర్స్ కొంచెం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది కూడా పార్టిసిపేట్ చేయండి, చాలా బాగుంటుంది, మీకు కూడా కొంచెం చేంజ్ అనేది తెలుస్తుంది, అంటే నా ఛానల్లో మీ నేమ్ అనేది చూస్తారనమాట. సో మీకు కూడా ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అదండి ఈరోజు వీడియో అయితే. అండ్ పోస్ట్ నోటిఫికేషన్ అంటే తెలిసింది కదా మీకు ఎలానో, నా వీడియోని లైక్ చేసి ఈ వీడియోలో ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైక్ దాన్ అని పెట్టేసి హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని పెట్టేసి ఈ వీడియోలో నాకు మీకేం నచ్చిందో కూడా కింద స్పెసిఫై చేయండి, ఇది ప్రతి వీడియోకి వర్తిస్తుంది అనమాట. సో ఒక 2 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసి ప్రతి వీడియో కూడా లాస్ట్లో పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ విన్నర్స్ని నేను అనౌన్స్ చేస్తాను. సో అదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి.
See you in my next video. Bye bye.